టన్నులు కొన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో, బహుశా చంద్రమండలం నుంచి వచ్చిందేమో తెలియదు, కానీ ఎర్రమట్టి ఇసుక బొగ్గు అయిపోయింది. ప్లాంట్ దెబ్బతిన్నది, ప్రొడక్షన్ తగ్గిపోయింది, పీఎల్ఎఫ్ పడిపోయింది, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది, కోట్లు సంపాదించింది. 800 కోట్ల అవినీతి మీ వెనకుండే నాయకులు సంపాదించుకునే పరిస్థితి. మీ వాళ్ళ అవినీతి కోసం ఈ ప్రాజెక్ట్ ని తాకట్టు పెట్టే పరిస్థితికి రావడం నిజంగా దురదృష్టం అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా. సోదరులారా, ఒక్క మాట మీకు తెలియజేస్తున్నా, ఆ రోజు 6,000 చిల్లర ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఒక్కరు అర్థం చెప్పలే. గ్రామాలు తరలించేశాం, నిరాశ్రయులు అయిపోయినారు. ఇంకా వాళ్ళకి న్యాయం జరగలే, ఉద్యోగాలు రావాల్సింది ఉంది. థర్డ్ యూనిట్ పూర్తయిపోయింది, దాన్ని కూడా ఈ 3 సంవత్సరాల్లో మీరు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రాజెక్టు ఆస్పెండ్ చేసేసినారు. ఈ రోజు 21,000 కోట్లకు పోయింది, ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా అదానికి ఇచ్చేసేస్తామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తా, ఇక్కడ ఉండే నాయకులు బూడిదను కూడా వదిలిపెట్టడం లే. పక్కన శంకర్ లో 150 లోడ్ల బూడిద ఖత్తర్కి వ్యాసంకి గల్ఫ్ కంట్రీస్ పోతుంటే, ఇక్కడ మేము ప్రజలకి దానం చేస్తాము, ఇటుకురాయి వాళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పి స్థానికంగా ఉండే నాయకులు ఫోన్ చేసే పరిస్థితి రావడం, ఆ యాక్స్ లో కూడా పక్కన శంకర్కి దీనికి తేడా ఉండే విషయం మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీకు మార్కెట్ లో ఎంత ఉందో తెలుసా? యూనిట్ 20 రూపాయలు ఉంది. షార్టేజ్ వస్తే 20 రూపాయలు ఉంది. థర్డ్ యూనిట్ పూర్తయిపోయింది. కమిషన్ చేస్తే 2,400 మెగావాట్లు. 85% 85% పీఎల్ఎఫ్ వస్తే ప్లాంట్ ఫ్యాక్టర్. మీరు బొగ్గుంచి నాణ్యమైన బొగ్గు అడుగుతే 400 మెగావాట్ 85% పీఎల్ఎఫ్ నడుస్తుంది. ఎందుకు మీకు చార్ట్ కావటం లేదని అడగకుండా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వచ్చి నిరసన చేయాలన్నా? వాళ్ళ పాపన వాళ్ళు వదిలేయండి. సత్తా ఉండే అధికారులు ఇక్కడ ఉండరు, ప్రూవ్ చేసుకుంటారు. కృష్ణపట్నం మీరు దామోదరం సంజీవయ్య మహాన్ బాడు పేరు పెట్టారు. ఈరోజు అదానికి తాకట్టు పెడుతున్నారు. ఓ పని చేయండి, ఆ దామోదరం సంజీవయ్య పేరు తీసేసి అదాని విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ అని పెట్టండి. అది ఈరోజు ఈ గవర్నమెంట్ లో పరిస్థితి అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తుండ.